ఇప్పుడు చూసిన సీని ఎవరు హత్య అనుకోరు ఆత్మహత్య అనుకుంటారు ఏం ప్లాన్ చేశారా ముందా వీడియో నాన్నకు వాట్సాప్ చేయరా ఆ చేస్తానులే అయినా కన్న కొడుకుని కూడా చూడకుండా ఈ చంపడాలేంట్రా అసలు ఆ టైంలో నేను లేను కదరా అసలు సంపాదన పరిస్థితి ఎందుకు వచ్చిందిరా నువ్వు అనుకున్నట్టు వీడు కన్న కొడుకు కాదు వీళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు ఆ తర్వాత వీడి తల్లికి రెండో పెళ్లి చేశారు వీడేమో ఎవర్నో ప్రేమించి ఆస్తి అడిగాడు జరిగింది మన పెద్ద మనిషి పెద్ద ఆస్తి కోసం కన్నకొడు కాదు కాబట్టి చంపేశాడు అదంతా పోనీ నువ్వు ఆ వీడియో నాన్నకు వాట్సాప్ పంపించావా లేదా ఆ ఇదిగో పంపేశా వెళ్ళిపోయింది ఏంటి కొడుకు చంపేశారా నీకు మనసు ఎలా ఒప్పిందని కొడుకు చంపడానికి ఎవరు మీవే చరిత్రముండా ఈ విషయం కూతురు తెలిసిందంటే దాన్ని నిన్ను ఇద్దరు చంపేస్తా ఉక్కిన పేర్ల పడుండు మల్లిగా పిల్లొచ్చి మా బాబా ప్రపోజ్ చేసినట్టు కళ్ళొచ్చినాయండి బంగారం లాంటి పిండి పడేసావు కదరా నిన్న నుండి కష్టపడి జొల్లు జరిగిన నా కష్టాన్నంతా పాడు చేసావు కదరా ఏంది ఇది లుల్లవుతుంది మళ్ళీ మామ మొదలుపెట్టింది ఏంది అసలే రేట్లు మండిపోతున్నాయి ఎవడిస్తారా ఈ పైసలు ఈ మహారాజి ఈ అమ్మ నాన్నలేమో చక్కగా చచ్చి నిన్ను మా నెత్తి మీద పడేసిపోయినరు నీకు తిండి పెట్టడమే దండగనుకుంటే నీ తింగరేసల వల్ల ఇదొకటి ఈరోజు నీకు తిండి కూడా పెట్టనుకో పోయి అడుక్కోండి నేను ఎవరి కాబోయాలుడు ఆడు దిద్దుకున్నాడు చూస్తే ఇంకా ఎవత్తున తీసుకొచ్చి ఇదిగో మామ అని దిగబెట్టినా దిగబెడతాడు అదే ఆనమ్మ అదే మీ చెల్లి కూడా అలాగే లేచిపోయి పెళ్లి చేసుకుని ఇదిగో ఇన్ని మన గంట కట్టిపోయింది ఎక్కడికి పోతాయి అమ్మ నాన్న బుద్ధులు అయినా ఆస్తి లేదు అయినా వాళ్ళు లేదు ఇంకా ఏం చేసేయాలయ్యా నా బిడ్డ నీ అల్లునికి అమ్మా నువ్వు అలాగే తెచ్చేది నేను పెట్టేది నేను నీకేం చేసేడుతున్నది నువ్వేమి ఇంటి నుంచి వచ్చేటప్పుడు అగ్గిడపైన తెచ్చినవా రూపాయి కూడా తేలేదు ఏదో నీ ఆస్తి కలిగినట్టు మాట్లాడుతున్నావు నీకు గతి లేనందుకే పెళ్ళం నచ్చిన నాకు రెండో పెళ్ళం నచ్చినావు అను అను దీని వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది ఇలాంటి వాళ్ళు ఇంట్లో సిగ్గు లేకుండా వడిసేస్తారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా బాగుండు మా అమ్మ ముందరి నుంచి పిశాపిశోరుదానికి తెలుసు కదా ఇంకెందుకు బావా బాధపడుతున్నావు ఊరుకో బావా లేదురా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా వేరే ఎక్కడైనా ఉండి అక్కడే పని చూసుకుందాం అనుకుంటున్నా ఏంది వెళ్ళిపోయేది చూడు బావా మీ అమ్మ నాన్న పోయిన తర్వాత మీ షేన్ మేము తీసుకోలేదా లేకపోతే మా షేనేడు ఉండే మా అమ్మ కూడా ముందులాగా ఖైకిలు అయింది నీ షేన్ వచ్చినప్పటి నుంచే ఇంట్లో ఒకసారి తింటుండే దాని నెత్తికి కళ్ళు వచ్చినాయి చల్ నువ్వన్నీ పట్టించుకోకు నువ్వు ఇట్లా పిశాపిశ ఆలోచించకు లేదురా నేను రాను జాఫర్ గాడు నాకు ఆటో నేర్పిస్తా అన్నాడు ఆ ఆటో నేర్చుకుని అది నడుపుకుంటూ బయటనే ఉండిపోతా ఎవరు మన జాఫర్ ఆడా ఆడో జాఫర్ ఆడ కాదు జఫా గాడు గాని మాటలు నమ్ముతున్నావు నువ్వు ఆడు అని వేషాలు సరేనా ఒకరే పిండి ఎందుకు కింద పడ్డది మళ్ళీ నీ పిల్ల చల్లవి చెప్పినట్లు అనిపించిందిలే అయినా ఇదే మంచి లేదో కళ్ళ కూడా కాపిల్లే చలవు చెప్పాలా కనీసం కళ్ళనే డైరింగ్ చేయవా మరీ కింద భయపడితే పనులు బాబు నువ్వు ఏమన్నాను అరే బావా నవ్విండు ఇంకా సడన్ నాకు తెలిసిపోయింది బావా ఇగో బావు నువ్వు పోతే పోగాని బుట్టి చేతులతో మాత్రం పోవద్దు నందు చేతిని నీ చేతిలో పట్టుకునే పోవాలా ఆమె చెప్పినట్లు ట్రిపుల్ ఎయిట్లో సీర్ తెచ్చుకో
అందులో ఎట్లా 8 సంవత్సరాలు ఒకే దగ్గర చదువుకోండి, తర్వాత మంచి జాబ్ తెచ్చుకోండి, మంచి పెళ్లి చేసుకోండి. అప్పటిదాకా ఫుల్ సపోర్ట్ నేనుంటా. వట్టి అమ్మ అమ్మ మాటలు ఆ ఫాల్తు జఫాన్ మాటలు వట్టించుకోకు. సరే అవునా బాబు, నీకు విషయం తెలుసా? ఇవాళ మన 10th క్లాస్ రిజల్ట్స్, వట్టి 10th క్లాస్ రిజల్ట్సే కాదు నీ ప్రేమక రిజల్ట్స్ కూడా. ఇప్పుడు మండల్ ఫస్ట్ వచ్చినావు అనుకో, 8 సంవత్సరాలు ట్రిపుల్ 18 మన జఫా గారు రా. అరే బా ఇక్కడ పోయిర్రా, ఏ కోసం చూస్తున్నా? మన 10th క్లాస్ రిజల్ట్స్ రా. మనేదమ్మా మా 10th క్లాస్ రిజల్ట్స్ అను? ఏంది మేము కూడా రాసినాం ఎగ్జామ్స్. రాసినా కాదురా, రాసుకుంటేనే ఉన్నావు 6 సంవత్సరాల నుండి. ఏజ్ బార్ అయినా కూడా. అరే మీరేమని అనుకుంటారా బాయ్? కానీ ఏజ్ బార్ మాత్రం అనుకుంటారా బాయ్? మంచిగా చెప్తున్నా. ఏజ్ బార్ కానీ ఏజ్ బార్ అనుకుని ఇంకేమంటారా? అయినా 10th పాస్ ఏం చేస్తావు? సక్క ఆట నడుపుకోపో. అరే కాలేజ్కి వెళ్ళాలని చిన్న కోరికరా బాయ్, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంతే. ఈసారైనా పాస్ అవుతావా? పక్క పాస్ అవుతారా? పోయినసారి కూడా గిట్లనే అన్నావు. నువ్వు నమ్మవు గానీ. అరే బా ఈసారి మంచి సార్ పడ్డాడురా, మస్తు నకలు కొట్టిన. ఈసారి గ్యారంటీ పాస్ రా. చెప్పినట్టే పెద్దలైన ఉండదురా బాయ్. నీడికి రాగు, ఇక్కడ లైన్ లో నిలబడు. నేను ఎన్ని పని చేస్తారా బాయ్? చెప్పు రే. ఎవడరా అక్కడ అవద్దం పడుతున్నది? నెత్తి తిరుగుతున్నదా? ఇక్కడ పనిచేస్తే వాళ్ళందరూ వచ్చిండ్రు. చక్కగా లైన్ లో నిలబడు. నీ లైన్ లో నిలబడు. జోక్ చేసిన నువ్వు పాస్ అయినావు, నువ్వు కూడా పాస్ అయినావు. పక్కింటి పాస్ అయినరా బాయ్? నేను ఇట్లా పాస్ అవ్వకపోతే మన ఇంట్లో ఐదు మొత్తం ఉంది. ఏం చేద్దాంరా ఇప్పుడు? నువ్వు పాస్ అయినావు అందరికి 10వ తారీఖు పరీక్ష అయితే ఈయనకి ప్రేమ పరీక్ష. పోరా, నువ్వు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినావు. అప్లై చేస్తే ట్రిపుల్ ఐటీ లో సీట్ వస్తుంది, ఒక అప్లికేషన్ ఫామ్ తెప్పిస్తారా? ట్రిపుల్ ఐటీ లేదు, ఏమీ లేదు, మొత్తానికి మానే. అయినా బావా, ఈ ఆడపిల్లలకి ఈ పెద్ద చదువులు అవసరమా? నువ్వు అను, మా వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను. ఇక అయిపోయినట్టే చూసుకో, ముహూర్తాలు పెట్టించేస్తాను. ఏమా నువ్వు బాగా తిని లావుగా దిట్టంగా తయారవ్వాలా? లేకపోతే మా వాడిని చూసే వాళ్ళందరూ లావున్నాడంటారు. నేను చదువుకుంటానన్నా. చదువుకుని చేసేదే ఉంది, ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాలా? అందుకే ఇప్పుడే పొమ్మన్నా. అది చిన్న పిల్ల, అప్పుడే పెళ్ళెందుకు? ఏయ్ నువ్వు మాట్లాడకు, నాకు ఎదురు చెప్తే నేనేం చేస్తాను నాకే తెలీదు. పో లోపలికి. ఏయ్ నువ్వు మూతలు పెట్టించరాయ్. అడ్డదిడ్డంగా లావమ్మకు కంట్రోల్ లో ఉండు, ఇలాగోలాగా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా, అప్పుడు యాసంత మొదలవుతుంది. సరేనా? ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయితే ఫీజు కట్టే అవసరం లేదు, అక్కడ సీట్ వస్తే 6 సంవత్సరాలు ఫ్రీగా చదివిపిస్తారు. ఏంద్ర 6 సంవత్సరాలు, ఏదో 6 రోజులు అయినట్టుగా చెప్తున్నావు. పైసలు ఏమైనా చెట్ల గస్తున్నాయి అనుకుంటున్నావా? నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించేది లేదు గాని నోరు మూసుకుని ఏదైనా పని చూసుకో. అబ్బా అమ్మా, అది కూడా గవర్నమెంట్దేనే, ఆడ చదివితే ఉల్టా ఆల్రెడీ స్కాలర్షిప్ ఇస్తారు. అబ్బా నీకేం తెలియదు, నువ్వు నోరు పోయి. ఏమయ్యా అవన్నీ నాకు తెలియదు, వాడు ఏదైనా పని చూసుకొని నీ చేతలు 4 కవర్లు పెడితేనే మంచిది, లేదంటే నేను ఊరుకోను. అవన్నీ మాకు అర్థం కావు గాని ఊళ్ళో నన్న తెలిసిన వాళ్ళని అడిగి చెప్తా. లాకీ ఏకు, ఆగు ఒక రోజు ఆగు. సరే మామ. ఏ పూరు వచ్చినా క్లాస్ పాయింట్ అవుతుంది ఏమో. నేను గనక ఆటో నడుపుడు చూస్తే నాది ఏ పూరి చూడది. ఇప్పుడు మాత్రం నేను చూస్తున్నారా? ఆటో నడుపుడు బంద్ చేస్తే పొట్ట గడవది, బంద్ చేయకపోతే ఇది చదిపోతుంది. అరే గిరాకారే, తెరాయి నంబరే దేక్. మా చిందుగారి లవర్ లెక్కుంది ఏంటి? రండి, ఎక్కడ పోవాలి? టెంపుల్కి. రండి కూర్చోండి.
అయిపోయిందా టైం అది? పొద్దున్న రాలి అంటే ఇప్పుడా రావడం? పొద్దున్నే అలారం పెట్టుకున్నానా, అది మోగింది. మళ్ళీ ఆఫ్టర్ 5 నిమిషాల్లో లేద్దాం అనుకున్నా, ఇదిగో ఇంత టైం అయింది. అది సరే గాని నువ్వు 888కి అప్లై చేసావా లేదా? లేదే, మా నాన్న వద్దంటున్నాడు. చదువు మానిపించేసి మా బావకిచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు. పెళ్ళ? ఇంత చిన్న వయసులో పెళ్ళ? మైనర్ల మ్యారేజ్ తప్పు తెలుసా? ఏ అవన్నీ నీకెందుకు? ముందు నీ పన్ను చూసుకో. అరే అదేంది, ఇంత కష్టపడి చదివి ఎవరైనా చదువు మానేస్తారా అండి? మీరు ఏమనుకోనంటే నాది ఒక సలహా, ఒకవేళ 888లో కుదరకపోతే వేరే కాలేజీలో జాయిన్ అవ్వండి. నేను కూడా మా వంత చెప్తా. మీ వాడు ఎవరు, ఏం చెప్తా? అంటే అదేనండి, మీ నాన్నతో చెప్తానని. అయినా మీలాంటి క్లవర్ స్టూడెంట్ చదవమనటం తప్పు కదండి. అవన్నీ నీకు అనవసరం, ముందు ఆటో అప్పు. సరే రిటర్న్ వెళ్ళేదాకా ఉండాలా అండి? ఏం అక్కర్లేదు, వెళ్ళిపో. నేను ఏమంటూ ఉంటాను అంటున్నా, మా సింగన్ చెప్తా. స్పీడు ఏదో కొంపలు మునిగిపోయినట్లు. నిజంగానే కొంపలు మునిగిట్టున్నారా బాబు? ఏమైంది? అరే చందు, మీ లవర్ ఉంది కదా, ఇప్పుడే ఆటో లేకితే గుడి దగ్గర దింపొస్తున్నారా? ఏ టెంపుల్ రా బాపోదాం. ఏంది పోయేది, ముందు నేను చెప్పేది విను. నువ్వేమో ఆ పిల్ల కోసం జిల్లా ఫస్ట్ వచ్చి ఏకంగా 888లో సీటు కొడుతుంది, ఇప్పుడేమో ఆ పిల్లకి చదువు బంద్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెడుతున్నంట. ఇగో ఇప్పటిదాకా అదంతా నా ఆటోలో కూర్చొని మాట్లాడుకుంటే విన్నా, ఇక మర్చిపోవడమేరా. పెట్టకపోతే మనం ఏం చేస్తాం రా బా, నీకున్న టాలెంట్ కి అంతకంటే మంచి పిల్ల దొరుకుతుంది రా. ఏందిరా దొరికేది, మనం ఎట్లయినా ఏదో ఒకటి చేయాలి. ముహూర్తాలు కూడా పెట్టడానికొస్తే ఇంకేం చేస్తాం రా, పెళ్లి తప్ప. ఐడియా, ముహూర్తాలు ఎవరు పెడతారా? ఇంకెవరు రా, మన శర్మ గాని అయ్యనే కదా. ముందు మనం ఆ శర్మ గాని మేనేజ్ చేయాలి. అరే ఒక అమ్మాయి చదువు గురించి ఆలోచించే దోస్తులున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఏ సంబంధం లేని ఒక ఆడపిల్ల చదువు గురించి మీరు అంత ఆలోచించినప్పుడు నేను ఈ మాత్రం చేయలేను. ఎట్లయినా మా నాన్న ఊళ్ళో లేడు, ఇంకా వారం రోజుల దాకా రాడు. నేను వెళ్ళండి రా, నేను చూసుకుంటా. అరే అతడు వస్తున్నాడు. ఎవరు కావాలి బాబు? మీ నాన్న లేడా? లేడు, ఎందుకు చెప్పండి. సరే అయితే తర్వాత వస్తారే. అరే ఆగుండి, అట్లా వెళ్ళిపోతే ఎట్లా? మా నాన్న ఇంకా వారం రోజుల దగ్గర రాడు. మీకు ఏమైనా ముహూర్తాలు కావాలంటే నేను చూసి చెప్తా. మీకు కరెక్ట్ గా చూడడం సార్? వచ్చా, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా నాన్న ఓల్డ్ జాతకం చెప్తాడు, లేటెస్ట్ జాతకం గురించి నన్ను అడుగుతాడు. జాతకాలు కూడా లేటెస్ట్ గా ఉండయా? టెక్నాలజీ అప్డేట్ అయినప్పుడు జాతకాలు కూడా అప్డేట్ అవుతాయి. జాతకాలకి టెక్నాలజీకి సంబంధం ఉంది? మీరు మీ కొడుకు గురించి మాట్లాడడానికి వచ్చారు అవునా? మీకు తెలుసు అదే అప్డేటెడ్ జాతకం అంటే? అవునా, మీకు నమ్మకం లేకుంటే వెళ్ళిపోండి. అయ్యో అదేం లేదు, మీరు చెప్పండి. మీ కొడుకు జాతకం ప్రకారం ఇంకో ఏడాది వరకు పెళ్లికి పనికి రాడు. భయంతో అతడు మీకు చెప్పలేకపోతున్నాడు. అంటే ఏడాది తర్వాత అంత ఓకే అవుతుందా? పనికొస్తాడా? అది అప్పుడు కలిసినాక చెప్తాను, మీరు వెళ్ళిరండి. ఆహా, ఇంత చిన్న వయసులో ఎన్ని కోణాల్లో ఆలోచిస్తున్నావు బాబు. ఇది ఏమైనా నీవు మీ నాన్నగా ఎంతో గొప్పపోడి అవుతావు బాబు. తిను, ఇంకా కావాలంటే తెప్పిస్తాను. పెళ్లి ముహూర్తాలు పెట్టించావా? అది బావా, పెళ్లి ఇంకో ఏడాది తర్వాత చేద్దాం బావా. నువ్వే కదరా పెళ్లి ముహూర్తాలు పెట్టించుకొస్తానని వెళ్ళావు, ఏ ఇంతలో ఏమైంది? అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి బావా. అవే శాస్త్రాలు కర్మకాండాలు జరిపిస్తే చేయొచ్చని కూడా చెప్పాయి. కావాలంటే కర్మకాండాలు జరిపిద్దాం, అంతేగాని ఇలా ఏదో కారణం చెప్పి పెళ్లి వాయిదా వేస్తే ఎలా రా? నీ మనసులో ఏదైనా ఆలోచన ఉంటే సూటుగా చెప్పు. అలాంటిది ఏమి లేదు బావా, పెళ్లి అంటే ఇద్దరు కలకాలం కలిసినారు కదా, దానికోసం కొన్ని అంటే ఒక సంవత్సరం ఆగడమే ఉత్తమం అనిపిస్తుంది బావా. సరే మీ ఇష్టం,
ఓ సంవత్సరం తర్వాతనే ముహూర్తం పెట్టొచ్చు. సరే బావా. నాన్న నేను కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చా? అదిగో అది పెళ్లి వాయిదా అయినసరికి కాలేజీలో చదువుకుంటానంటుంది. ఏయ్ చదువు లేదు గిదువు లేదు ఇంట్లోకి వచ్చిన వంటలు నేర్చుకో. పోనీ బావా, ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఉండి ఏం చేస్తుంది? ఆసరా ట్రిపుల్ ఎయిట్ లో కాకుండా మన ఊరి కాలేజీలో నుంచి ఏం చేద్దాం? సరే మీ ఇష్టం. పావమూడు మంచిగా తీయాలా. अरे वाह मन प्लान वर्कअटरा दावा मुझे नलंदा कॉलेज अडमिशन अब అందులో మనమేలారా జాయిన్ అయ్యేది? అక్కడ ఫీస్ కట్టాలంటే అత్త ఒప్పుకోదు. అరే ఓ నీకు ఫ్రీ సీట్ వస్తది. టాపర్లకి ఏ కాలేజీలను ఫ్రీ సీట్ ఇస్తారు? నాకు తెలిసి నందుకు కూడా ఫ్రీ సీట్ వచ్చి ఉంటది. అయితే ఇవాళ వెళ్ళి జాయిన్ అవుదాం పద. సరే ఆల్ ద బెస్ట్. టెన్త్ లో భయపడ్డట్టు ఇంటర్లో కూడా భయపడకు. చెప్పింది ఎత్తుకెక్కుతున్నదా లేదా? సరే ఇంటికి పోయి మీ అత్తమ్మను పటాయించుకోపోయిగపో. ఏయ్ చెప్పు నెత్తి దూసుడు అద్దం దూసుడేనా? దా వచ్చి తిను. నీకెందుకు రాను తిను. అరే అల్లుడా నేను తెలుసుకున్నా గాని అల్ల ఏరొచ్చని తెలిసింది. మరి గదేదో ట్రిపుల్ ఐటీలో ఎప్పుడు ఏరుతావురా? అది కాదు మామ, నేను కూడా అత్త చెప్పిన తర్వాత కనుక్కున్నా అందులో కొంచెం ఫీజు ఎక్కువ ఉన్నదట. అందుకే మన ఆదిలాబాద్ నలంద కాలేజీలోనే చేరదాం అనుకుంటున్నా. ఆ మళ్ళీ ఏంట్రా ప్రైవేట్ కాలేజీ? చక్కగా గవర్నమెంట్ కాలేజీలో చేరక నీకు ఫీజు కట్టడం గమత అనుకుంటున్నావా? అమ్మా బాబా ఏ కాలేజీలో చేరినా ఫీజు ఇస్తారే, ఇందులో జాయిన్ అయినా ఫీజు కట్టే అవసరం లేదు. నువ్వెందుకు చదువుకుంటున్నారా? అందులెక్క పైసలు కట్టకుండా సీట్ తెచ్చుకోవచ్చుగా. ఓర్ని అవ్వ అటువే నా మీదకి వచ్చింది. ఏంది టెన్త్ క్లాస్ పాస్ అయినప్పటి నుంచి ఏ కోరిని చూసినా మస్తు ఫీలింగ్స్ వస్తున్నారా బై. మనకన్నా ఎక్కువ ఫీలింగ్స్ పోర్లకే ఉంటాయి రాయ్. వాళ్ళు బయట పడరు, మనం పడతాం అంతే. ఓర్ని అమ్మ ఎంత పెద్ద ఉందిరా కాలేజీ. ఊళ్ళో కూడా పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారా. స్కూల్ రైట్ గారు ఇక్కడ కూడా జాయిన్ అయ్యారా? ఏయ్ ఇప్పుడు నంద అని ఒక అమ్మాయి వస్తుంది, దాని వైపు ఎవరైనా చూశాడో అయిపోతారో. ముందే చెబుతున్నా తర్వాత ఏమైనా జరిగితే నన్ను అనొద్దు. నందు ఖచ్చితంగా మన బైపీసీ గ్రూపేరా? ఎంపీసీ క్లాస్ రూమ్ ఎక్కడ? సెకండ్ ఫ్లోర్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా చెప్పింది నందు గురించి వినపడలేదా? హలో ఏంటి ఎక్కువ చేస్తున్నావు? బలిచిందారా బుల్లే కబాల్? నేను వాణ్ణి అంటున్నా, అయినా నువ్వెవర్రా మధ్యలో? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ఏజ్ బార్ నాకు ఇప్పుడు ఇంటర్ ఏంట్రా? నువ్వేమన్నాను ఏజ్ బార్ మాత్రం అయిపోతా చెప్తున్నా. నువ్వు ఎప్పటి నుంచి తెలుసు రామాకి? ఏం చేసినవరా నందుకోసం? టెన్త్ క్లాస్ నుంచి తెలుసు. నేను హైదరాబాద్ లో చదవాలనుకున్నా, కానీ నందు కోసమే ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇది చాలదా నందు మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలియడానికి? మరి మావాడు గురించి ఇంటావా? టెన్త్ లో నందు కోసమే జిల్లా ఫస్ట్ వచ్చిండు, నందు కోసమే ట్రిపుల్ ఎయిట్ లో సీట్ వదిలేసుకుండు. పోనీరా అంత సీన్ లేదు. ఎవడు ఏం చేశాడన్నది కాదు, నందు ఎవడికి పడితే ఆడికే. నందుని చూస్తే మిస్ ఆంధ్రా మిస్ ఇండియా లెవెల్ ఉంది. అంత టాపమ్మాయి మీకు పడితే కదరా. జిల్లాలో మస్తు మంది ఎగ్జామ్స్ రాశారు, అందులో మావాడికే టాప్ ర్యాంక్ వచ్చింది. ఎందుకు? ఇది అంతే, టాప్ ర్యాంక్ మావాడిదే, టాప్ అమ్మాయి మావాడి. ఏంట్రా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? నమస్కారం అని సార్ గారు దీర్ఘాలు తీసి చెప్తున్నారు. ఇంటర్మీడియట్ కి వచ్చారు, ఈ రోజులో గుడ్ మార్నింగ్ చెప్పండి చాలు. అది ఓకే కూర్చోండి. డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఇంటర్మీడియట్. నా పేరు నిఖిలేష్, మీ మ్యాథ్స్ లెక్చరర్ ని. ఏమా నీ పేరు నందిని కదా? అవును సార్. మొన్న పేపర్ లో చూశాను నువ్వు జిల్లా సెకండ్ వచ్చావు కదా? అవును సార్. మరి ఇంచక ట్రిపుల్ ఎయిట్ లో జీనా వచ్చు కదా, ఇక్కడ నుంచి జీనా?
నాకు వేరే గోల్ ఉంది సార్. వెరీ గుడ్ సార్. మా వాడు కూడా జిల్లా ఫస్ట్ వచ్చాడు సార్. ఓ ఏంటిది, ఇద్దరు జిల్లా టాపర్లు మన క్లాస్ లో ఉన్నారు. ఏరా నందిని కంటే ఏదో గోల్ ఉండి ట్రిపుల్ ఎయిట్ లో జాయిన్ అవ్వాలి అని చెప్పింది. నీకు కూడా ఏదైనా గోల్ ఉందా? ఆమెకి హస్బెండ్ అవ్వాలనుకుంటున్నా. అవును సార్. వావ్, నువ్వు కూర్చో. సో మన క్లాస్ లో ఇద్దరు జిల్లా టాపర్లు ఉన్నారన్నమాట. మొత్తల్లి నాకు ఇలాంటివన్నీ పెట్టకు, నీకోసమే చేరానని చెప్తాడేమో. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది, నన్ను సతాయించు సార్. చూడు చంద్రుడు ఎట్లా వస్తుండు. ఏయ్ నందు ఇంప్రెషన్ వాడి మీద మొదటోదే పడిపోయిందిరా. నువ్వేదో ఒకటి చేయకపోతే మ్యాటర్ సెంటీమీటర్ నుంచి కిలోమీటర్ అవుద్ది. ఇప్పుడు చూడు, నందు ముందు వాడిని నరికిస్తాను. ఆ ఏం చేస్తావురా? చూస్తుండు, తెలుస్తుంది. హలో నందు, ఒక్క నిమిషం. ఎందుకెళ్ళా? ఏంటి నీ గురించి? ఒకటి కాలేజీలో బాగా దుష్ప్రచారం చేస్తున్నాడు. నా గురించా? ఎవరు చేస్తున్నారు? అదిగో ఆడే. రానికి టెన్త్ నుంచి లవ్ చేస్తున్నాడంట, నీకోసమే జిల్లా ఫస్ట్ వచ్చాడంట. అది మేము నమ్మాలంట. కాలేజీలో మా అందరికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎస్ట్ గాడాడు. మీరు కొంచెం దారిలో పెడతారని మేము మంచి కోసం చెప్తున్నా. ఇదిగో చూడు, నా గురించి ఒకటి బ్యాడ్ గా చెప్పడం, అది నువ్వు వచ్చి నాతో చెప్పడం. థ్యాంక్స్. నేను ఇలాంటివన్నీ పట్టించుకోను, ఇంకా మీ పని మీరు చూసుకోవచ్చు. అరే నువ్వు వాడికి హెల్ప్ చేస్తున్నావు చెడగొడుతున్నావు, నాకైతే అర్థం కావట్లేదురా. అరే ఇప్పుడు వాడిని హెల్ప్ చేయడం దేనికిరా? మొదటి రోజే వాడి మీద ఇంప్రెషన్ పడిందని మీరన్నారు. వాడి గురించి ఆ అమ్మాయికి చెప్పి నేను కూడా మాట కలిపిన. ఏదో ఒక రకంగా పరిచయం పెంచుకుని అలా 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 మాట్లాడితే మన మెయింటెనెన్స్ చూసి ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఏడ్చినట్టుందిరా నీ ప్లాన్. ఒకవేళ అమ్మాయి పడిపోతే నీ ప్లాన్ లాని ఇట్లా ఉంటాయి. హావులేక ఈ బ్యాచ్ లో ఈ గ్రూప్ లో బాగా ఓవర్ అయిపోయినయ్యా. అరే ఏజ్ పరిగా ఇదంతా నీ పల్లేరా? ఇప్పుడు నందు తెలిసిపోయిందిరా, అయినా వాడికి ఎందుకురా మన గురించి చెప్పుడు? అరే ఏం కాదురా భయ్, ఊకో ఏమైనా అయితే నేను ఉన్నా కదా. ఏంటిది కాలేజ్ కి వెళ్ళిన మొదటి రోజు ప్రపోజ్లు చెల్సీలు, ఇక ముందు ముందు యుద్ధాలే అనుకుంటా. అవునే వాడు జిల్లా టాప్ వచ్చింది నిజంగా నా కోసమేనా? ఒకసారి కనుక్కుందామా? అయిపోయింది. వాడు ఎలా ఉంటే మనకేంటే? అరే వాడు నన్ను ఏడాదంతా చూసుకుంటూ నా కోసం టాపర్ అయ్యి నేను చదవాలనుకున్న ట్రిపుల్ ఐటీ లోనే చదవాలనుకుని నన్ను ఇంప్రెస్ చేయాలనుకున్నాడంట. మళ్ళీ నేను ట్రిపుల్ ఐటీకి వెళ్ళలేదు వాడు కూడా క్యాన్సిల్ చేసుకున్నాడంట. నేనంటే ఎంత ఇష్టం ఉంటే అంత కష్టపడతాడే, అంత కష్టపడే వాడి గురించి కనుక్కోకపోతే పాపం తగులుతుందే. నీ తలకాయ తగులుతుంది, నీకు కూడా ఇష్టం ఉందని చెప్పు. ఏదో ఒకటి ఒకవేళ అవన్నీ నిజమైతే ఆపు. స్కూల్లో పనిచేసే క్లర్క్ మా పక్కింట్లో ఉండే ఆంటీ, నేను కనుక్కుంటలే. నిజమా? అయితే కనుక్కో. ఏమైంది అంత హ్యాపీగా ఉన్నావు? నీకోసమే హ్యాపీ. నువ్వు అడిగిన నీ చందు డీటెయిల్స్ కనుక్కున్నా. ఏంటంట మాటరు? నిన్న రోహిత్ గారు చెప్పిందంతా నిజమే. ఈ చందుది మన స్కూలే, మనది కో ఎడ్యుకేషన్ కాకపోవడంతో మనకు తెలియలేదు. వాళ్ళ క్లాస్ లో వాడికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ కూడా రాలేదంట. కానీ ఇప్పుడు జిల్లా ఫస్ట్ రావడం ఏంటా అని అందరూ అనుకుంటున్నారు. పైన చూస్తున్నారు చూడు. అంటే నేను రోహిత్ చెప్పినవని నిజాలే అన్నమాట. మరి అంతేగా మరి. అగో చెప్పినా, మనం ఏం చూసిందంటే తెలిసిపోయినట్టే. ఇప్పుడు ఎట్లారా? ట్రిపుల్ ఐటీ కూడా అప్లై చేసిందంటనే మరి ఎందుకు క్యాన్సిల్ చేశాడంట? హాయ్ హాయ్ ముందు నుంచి అనుకున్నా, వెనక నుంచి కూడా వస్తుంది రే. నందు నా అక్క అని పిలవచ్చా బావా? అవును అక్క వచ్చేసింది. అద్దురా అనుమొత్తుకున్నా, విన్నావా? చూడు వాళ్ళిద్దరు నేను నువ్వే కలుపుతున్నావు. ఏంట్రా అయ్యేది? వాడు నిజంగానే ఎక్స్ట్రా చేస్తున్నాడు, వాడు సంగతి చెప్పాలి. ఎక్కడైనా ఒంటరిగా దొరకపెట్టాను రా. నేను వెళ్ళాలి, జరగండి.
ఏంట్రా నందు దక్షాలు వేస్తున్నావు? నువ్వే అన్నావుగా నందు ఎవడికి పడితే వాడికని. భయపడుతున్నావా నందు నాకు పడిపోతుందని? భయమా? మా తాతల కాలం నుంచి లేదు. హిస్టరీలో ఎందుకులే గాని ఏమైనా ఉంటే మనం చూసుకుందాం. అబ్బా ఏ భయపడుతున్నారా? ఏ భయపడుతున్నారా? ఏం చేస్తావు? కొడదావా? కొట్రా కొట్రా ఏం చేస్తావు? కుట్టు అంతమ్మగానివా? కొడదావా? కొట్రా కుట్టు. ఎప్పుడేదో ఒక రిపేర్ వస్తా ఉంటది. ఆవరా కొనియమన్రా మీ ఆయన కొత్త ఆటో. ఆ కొనిస్తారు గెలుగు ఏజ్ బారుగా. రే నువ్వు ఏజ్ బారా వేస్తే చెప్తున్నా. రే మూసుకొని పని చేయరా. అరే బా ఏం తిందిరా దెబ్బా. సాలేగాడు నెల రోజుల వరకు కాలేజ్ ముఖం చూపించాడు చూడు బావా. దీని బట్టే నీకేం అర్థం కాలేదా? నీకేమర్థమైంది? రే నేను కొట్టినోడని తెలుసుకుని వచ్చి నీ ముందు ఆయనకి రాఖీ కట్టింది, మరి నీకెందుకు కట్టలేదురా? దీంట్లో అర్థమేముందంటావు? ఆడి సతాయించుడు ఎక్కువైంది కాబట్టి క్లాస్ లోనే కట్టింది. నేను సతాయిస్తే నాకు కూడా కడతదేమోరా. చా నీకు అట్లా అర్థమైందా? నువ్వు అలానే అనుకుంటూ ఉండు. ఆమెకు అర్థం కాక ఏదో ఒక రోజు వచ్చి నీకు రాఖీ కట్టింది. కేల్ కథం దుఃఖం బంద్. రే ఏదైనా ఉంటే చెప్పేరా. ప్రేమించిన పిల్ల వచ్చి రాఖీ అంటే చాలా చండాలంగా ఉంటదిరా. నీకు భయమైతే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా. ఏదైతే అయింది. నువ్వు పిచ్చి పిచ్చి పనులేం చేయకు, నేనే చెప్తానులే. అయినా నందు వైపు నుంచి ఏమనుకుంటుందో కూడా ఎట్లా తెలుస్తుందిరా? అయినా ఇంకెన్ని రోజులు బావా? ఈ ఆడపిల్లలు ప్రేమిస్తే డైరెక్ట్ గా చెప్తాను అనుకుంటున్నావా? మెల్లిగా కళ్ళతో చూసుకుంటా, పర్లేదు అని అవ్వకుంటా. సిగ్నల్స్ ఇస్తారు, మనమే అర్థం చేసుకోవాలి. అరే బావా నీళ్ళెవరు వస్తుందిరా? రాఖీ కట్టడానికి అనుకుంటా. చూడలేదురా, బతికిపోయాం. చూసినావా నందు కనబడితేనే భయపడుతున్నాం. ఇంకా దగ్గరికి వెళ్ళి ముఖం ముందు ప్రపోజ్ ఏం చేస్తాంరా? అయినా నందుని చూస్తే భయం ఎందుకేస్తుంది? బావా ఈసారి అస్సలు భయపడరా నందుకి. ఛాలెంజ్. ఏంటి మొన్నటి చూస్తున్నా నా గురించి ఏదేదో చెప్తున్నావంట, ఏదేదో ప్రచారం చేస్తున్నావంట. నేనా? లేటే. ఈ ఫైటింగ్ కూడా నా గురించి చేసావంట? చీచీ మరి ఎందుకు నన్ను చూసి అటు ఇటు పారిపోతున్నావు? నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? నాకు భయం ఏం లేదు. ఒక్క చెత్త విను, భయం ఉన్నోడు దేన్ని కోరుకోకూడదు. అది అమ్మాయినా ఇంకేమైనా. ఇంకా గట్టిగా చెప్పాలంటే భయం వేస్తే భయపడకూడదు. అట్లనే ఏమైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పు. అయితే అటు లేదా ఇటు, అంతేగాని భయపడుతూ కూర్చుంటే దేనికి పనికి రాకుండా పోతావు. నీకు డైరెక్ట్ గా చెప్పడం భయమైతే ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. రే నంది ఇట్లా ల్యాండ్ ఫోన్ నంబర్ కనుక్కోలేరా మనం? అమ్మాయి యూజ్
చెందింటారా వీడు? అరే పాపం మన వైపు వస్తుంది, నంబర్ తెలుసుకోకుండా ఇటు సైడ్ అనుకో, మంచి ఉండదు చెప్తున్నా. ఇప్పుడు చూడరా అన్న, టాలెంట్ చూపిస్తా. అటు చూడవే. రేలి అడుగురా, బాల్ కావాలా? మీ దగ్గర ఉందా? లేదు కానీ మీ అన్నయ్య ఏంటి నీకు లెక్కలు రావు అన్నాడు. నాకే వచ్చు, మా అన్నయ్యకే రావు. అయితే సరే, నీకు పరీక్ష, అందులో పాస్ అయితే నీకు బాల్కొని ఇస్తా. ఏంటి? నీకు లెక్కలు బాగా వచ్చా? ఓ మొత్తం వచ్చు. ఏది అడిగినా చెప్పేస్తావా? మొత్తం చెప్తా, అడుగు. అయితే సరే, 1+1 ఎంత? అరే బట్టతలోడా, నేను ఎల్కేజీ అనుకుంటున్నావా? పెద్ద ప్రశ్న అడుగు. మీ ఫస్ట్ ఓవర్ లో మీ అన్నయ్య ఎంత స్కోర్ కొట్టాడు? మీ ఇంట్లో ఎవరెవరి ఫోన్లు ఉన్నాయి? పెద్ద డాడీకి ఒకటి, డాడీకి ఒకటి, మమ్మీకి ఒకటి, ఒక ల్యాండ్ ఫోన్. ల్యాండ్ ఫోన్ గుర్తుందా? ఎందుకు లేదు, ఉంది. ఏది చెప్పు. అలా చెప్పకూడదు, ఇంట్లో మేము ఆడపిల్లలు ఉన్నాం, మళ్ళీ నాకు ఫోన్ చేద్దామన్నా. మీ బాల్ వద్దు, ఏం వద్దు, పోండి. అన్నయ్య నాకు బాల్ దొరకడం లేదు, నువ్వే తీసుకురా. వస్తున్నాడు. అరే ఈసారి నాతో హైదరాబాయ్. నువ్వు రకా, నేను చూసుకుంటాగు. అరే ఏం వెతుకుతున్నావు అన్నా? నా బాల్ పోయిందన్నా. సరే నీ బాల్ ఏం వెతుకుతావు గాని, నేను నీకు కొత్త బాల్ కొని పెడతాను. నాకు ఒకటి చెప్పు. ఇందాక మీ చెల్లొచ్చి నాకు ఒకటి చెప్పిపోయింది. నీకు లెక్కలేని రావంటగా, నీకేం గుర్తున్నావు అంట కదా. దాని మొహం, దానికి ఏం గుర్తున్నావు? అయితే నీకు అన్ని గుర్తుండే అనమాట. అవును, అన్ని. పెద్ద పెద్ద ఫోన్ నంబర్లు కూడా? అవును. అయితే మీ పెద్ద డాడీ ఫోన్ నంబర్ ఎంత చెప్పు. మరి ల్యాండ్ లైన్? ఇక్కడ బాల్ దొరికింది, నీదేనా? అవును. తీసుకో, బాయ్. హలో, ఇందాక బాల్ కొనిస్తా అన్నారు. బాల్ నా కొత్త వాళ్ళ ఎందుకరా నీకు? చల్లనాడు. నాకు టైం వస్తుంది రా, అప్పుడు చెప్తా మీ సంగతి. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే ఏమని మాట్లాడతావే? ఆలోచించి చెప్తా, పది పద. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏమైందిరా ఈ శైలి? ఇప్పుడు మంచి లేదా? ఇంకెట్లా చెప్తారు? ఫోన్ ఎత్తగానే డైరెక్ట్ ఐ లవ్ యూ చెప్పు. మరి డైరెక్ట్ గా భయం అయితే ఫోన్ లో చెప్పామంది, ఇంకేం చేస్తాం? అరే మీరే అన్న, అట్లా కాదు. మరి అది ల్యాండ్ ఫోన్, సెల్ ఫోన్ కాదు. వేరే ఎవరైనా ఫోన్ ఎత్తితే అప్పుడు ఉంటది మనకి బ్రాండ్. ఫస్ట్ ఎవరెత్తిండ్రు, ఏమంటుండ్రు, గొంతు మన పిల్లదా కదా, ఇవన్నీ చూడవా? ఒకవేళ మన పిల్లనే గనక ఎత్తితే ఆమె ఏం మాట్లాడుతుంది? విన్న తర్వాత ఐ లవ్ చెప్పి. రే డైరెక్ట్ గా ఎట్లా మాట్లాడానికి రాదు, కనీసం ఫోన్ లో అయినా డేరింగ్ గా భయపడకుండా చెప్పు. రే నీ మూఢనమ్మకాలు పక్కన పెట్టి ఊర్లోకి పెద్ద పంతులు వచ్చాడంట, ఎందుకని మంచిది? అతను ఒకసారి కలిసి మాట్లాడు. నీ అవ్వ నాకే గనక లవర్కి ఇట్లా ఎంకరేజ్ చేసి ఉంటే డైరెక్ట్ చెప్పేటోని. చల్ చెయ్యి ఫోన్. ఇవన్నీ నేను కూడా పెద్ద పట్టించుకోను బావా, కానీ పెళ్ళైన సరికి. అరే మళ్ళీ అదే మాట. హలో, హలో, ఎవరండి మాట్లాడదండి? చే రే, నాకు వీటి మీద నమ్మకం లేదురా. నువ్వు మాట్లాడదావు, నన్ను మాట్లాడమంటావా? నేనేం మాట్లాడతాను బావా. సరే రేపు పొద్దున్నే నాకు ఏ విషయం చెప్పు. ఏమ్మా బాగా తినమని చెప్పాను, తింటున్నావా లేదా? ఏమి డ్రోయో. తొందరగా చెప్పారా పై, నువ్వు ఎక్కడ దొరికినవరా పిల్లకు? నీ ఫోన్ నెంబర్ కనుక్కున్నా, నువ్వే కదా ఫోన్ చేసి చెప్పొచ్చు అన్నావు. ఏదో చెప్తానన్నా? ఏంటి చెప్పు. కట్ చేసిందిరా నిన్న ఫోన్? ఏమోరా
నీ అప్ప అంతా నీ వల్లే. నేనేం చేసినారా? ఏదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. రేపు కాలేజీ లో అమ్మాయి ఫేస్ చూస్తే తెలుస్తుంది కదరా, అయినా ఈ అమ్మాయిని అస్సలు అర్థం కారే. అయినా ఫస్ట్ టైం ఫోన్ చేసి ఎవడన్నా ఫోన్ లో ఇలా చెప్తారా? రే నీ ఇప్పటిదాకా చెప్పమని చెప్పి ఇప్పుడు ఇట్లా అంటున్నావా? ఆగరా, నేను చెప్పమంటే చెప్తావారా? నాకన్నా బుద్ధి లేదు, నీకేమైందిరా? బుద్ధి లేదు ఎందుకు చెప్పమన్నావరా? అందుకే అంటారా ఓన్లో అని చెప్పు అని. ఫేజెస్ తెలుసా అన్నావరా? ఏం తెలుసలేదారా? ఇటు చూసుడు కూడా లేదు. ఆడవారి ఫేస్ లో కూడా అర్థం లేవేలే. పదంట్రా రవితేజ హీరోయిన్ కి అర్థమయ్యేలా చెప్తాడు చూడు. సీదా చెప్పవరా? ఏమని సుచే, నేను చెప్పింది ఏం చేశావు అనగానే అప్పుడు లెక్చరర్ వచ్చి ఇంతకి ఏం చెప్పవే బాబు అంటాడు. ఇంతకి నువ్వేం చెప్తున్నావు బాబు? మీరా? నేను కాదు, అటెండర్. అరే ఎప్పుడు ఈడియట్ లాంటి సినిమాలు ఆదర్శంగా తీసుకుంటారు గాని ఒక స్వయం కృషి లాంటి సినిమాలు ఆదర్శంగా తీసుకుని ఎవడైనా స్టూడెంట్ నంబర్ వన్ అవ్వాలనుకుంటారా? మరి అబ్బాయిలు మీకు విషయం చెప్పాలరా, మీరిప్పుడు సరిగ్గా చదువుకోకుండా అమ్మాయిల చుట్టూ తిరిగారనుకోండి, దానివల్ల అమ్మాయిలు పట్టమేమో గాని వాళ్ళ తరఫు నియర్ అండ్ డియర్ మీ వెంట పడతారు కొడదామని. అదే మీరు చక్కగా చదివి మంచి జాబ్ సంపాదించారనుకోండి, ఆ అమ్మాయి కాదురా, అంతకన్నా మంచి అమ్మాయిలు వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ వంశాలు కూడా మీ వెంట పడతారు, మా అమ్మాయి చేసుకోండి మా అమ్మాయిని చేసుకోండి అని. మగజాతి విలువ తెలుసుకుంటారా ఎదవల్లారా? కుజా అమ్మాయిల ముందు అందరు హీరోలా ఫీల్ అయ్యేటోళ్ళు, కానీ ప్రశ్నలు అడిగితే మాత్రం ఒక్కడికి జవాబు రాదు. ఇడియట్స్. రే నువ్వు లేరా? ఏ ప్లేస్ బి వర్స్ కా సూత్రం చెప్పు. ఐ లవ్ యూ. మాకు సమోసాలు ఇవ్వండి. దివ్య, పొద్దున వచ్చే కళలు నిజమవుతాయంట, నిజమేనా? అవునంట. మరి నీకేమైనా వస్తున్నాయా ఏంటి? కూర్చోవే, కొంచెం ఆగవు, కూర్చో, ఆగు, పిందం. అవునే, ఈ మీద రోజు ఒకటే కలబడుతుంది. అబ్బో ఏంటో అది. ఏం లేదే, నా పుట్టినరోజు నాడు మన ఊరి మైదానంలో ఎవరో గుర్రం మీద వచ్చి వైట్ డ్రెస్ వేసుకొని రోజా పువ్వు వచ్చి ప్రపోజ్ చేస్తున్నట్టు కలొస్తుంది. మరి నా కళ నిజమవుతుందంటావా? ఏమో, నీ పుట్టినరోజు వచ్చే వరకు వెయిట్ చేయి, చూద్దాం. ఇంతకీ నీ పుట్టినరోజు ఎప్పుడు? ఇంకెప్పుడు, రేపే. అయితే వెయిటింగ్ అయిపోయిందన్నమాట. రేపు తెలుస్తుందిగా గుర్రము, వైట్ డ్రెస్, ఫ్లవరు. ఈ గడ్డపొడిని ఇటు వస్తున్నాడు. అటో వస్తావా? ఎక్కడికి అంకుల్? మా నాన్న అంకుల్లా ఉన్నావు, నన్ను అంకుల్ అంటే పెట్టరా? సారీ, ఎక్కడికండి? గుడిదాకా పోదాం. అరే పెద్ద పంతులు ఎక్కున్నాడు, ఇప్పుడు కానీ మమ్మల్ని చూసినట్టు దొరికిపోయినట్లు. ఎక్కడైనా దొరుకులు మేనేజ్ హలో పందులు గారు. ఏమండి పందులు గారు, నమస్కారం అండి. ఏమండి బాగున్నారా? అంతా కులాసానా? నాన్న దొడ్డికి వస్తున్నా పా. నాన్నప్ప ఆగరా, ఇప్పటి వరకు బాగానే నువ్వు కదరా. అబ్బా నా పాయింట్ లాడ్డట్టు పొద్దున్నే రెండు సార్లు వినవు కదరా, మళ్ళా పాయింట్ లాడేందిరా? అర్జెంట్ అంట వెళ్ళండి. ఆడ అట్లా చేస్తాడు, మీరు చెప్పండి. Oh
అరే ఏం చేద్దాంరా బావా, నీకింతకంటే మంచి ఛాన్స్ రాదు. వెనుక ముందు ఆలోచించకుండా నందుని తీసుకెళ్ళగల సంతోషంగా ఉండిపో. ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్తే ఖచ్చితంగా చదువు మానిపించేస్తారు, పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేస్తారు. నాకు భయంగా ఉంది చందు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాము. నాకు కూడా నందుని తీసుకెళ్ళడే కరెక్ట్ అనిపిస్తుందిరా. ఇప్పుడు వదిలేస్తే అలా నీకు లైఫ్ లో దొరకదు. ముందు ఏదో ఒక ప్లేస్ డిసైడ్ చేయాలరా ఉండడానికి. అరే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కరీంనగర్ ఉంటాడు, మీరు అక్కడికి వెళ్ళిపోండి, నేను వాడికి ఫోన్ చేసి చెప్తా. అమ్మో, కరీంనగర్ లో మా చుట్టాలు ఉంటారు, అక్కడికి వద్దు. అరే అయితే మీకు హైదరాబాద్ కరెక్ట్, అక్కడైతే ఎవ్వరు గుర్తుపట్టరు. అరే డబ్బుల గురించి భయపడకరా, నా దగ్గర బీసాధారు ఉన్నాయి, ఎట్టని పట్టుకొస్తా. రే జల్లి ఓ, మరి ఇంకెందుకు టైమేష్ పో. ఏయ్ నువ్వురా, అమ్మో ఇక్కడ ఉంటే ఎవరేం చూస్తారేమో. కరెక్టే, ఎక్కడైనా కనపడకుండా కూర్చుందమ్మా. అదిగో ఆడ కూర్చోవచ్చు. అమ్మో నేను రాను, అక్కడెవరు లేరు, నాకు భయం. అన్ని నువ్వే అంటే ఎట్లా దాయెల్దాం. చెందు వద్దు. ఏం కాదు రా, భయం వేస్తుంది. నేనున్నా కదా. సరిపోయింది సార్, లేదంటే అమ్మాయి జీవితం నాశనం అయిపోయేది. ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. ఏమన్నా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి, వెళ్ళండి. నేను ముందే చెప్పినా వీడు వీళ్ళ అమ్మనాన్నలాగా తిరుగుబోతు అవుతాడని. కొంచెం ఏమైనా అంటే చాలు, నా మీదకి పులి లాలేసేవాడు పెద్ద మగోడు. నా బిడ్డనిస్తా నా బిడ్డనిస్తాను ఎగిరినావు కదా. ఇప్పుడు చెప్పు ఏం సమాధానం చెప్తావో. పిడికమ్మకోడా ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే రేపు నా కూతురు కూడా ఎవడు చేసుకోడు. అయితే ఇంట్లో నేనైనా ఉండాలి, లేదంటే వీడైనా ఉండాలి. ఏం చెప్తావో చెప్పు. నానా ఈ ఒక్కసారి భావని పోరా నా ఇంట్లోకి వెళ్ళి, ఇంకొకసారి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తా, విశ్వాసం లేని కుక్క.
నీలంటల వల్ల నేనే ఆడపిల్లలు కనుతాంటున్నారు. నిన్ను పురుషులను చంపేస్తుంటే నాకు ఈ బాలు ఉండేకావు. నేనే పాపం చేశానే ఆడట్లా నువ్వు ఇట్లా నా కడుపును తడబుట్టారు కదే. ఇంతకు ముందు కొడుకుని చంపారా, ఇప్పుడు కూతుర్ని కూడా చంపేస్తారా? మిమ్మల్ని ఎలా కాదే, మిమ్మల్ని ఇద్దరు చంపేస్తా. प्रशा अपा पिंटे పిచ్చా ఇంటర్లో నవ్వేంట్రా. ఈ వయసులో ఆకాశం సహజం, దాన్ని పట్టుకొని ప్రేమ పెళ్లి అని చెప్పేసి ఇలా జీవితాలు నాయకం చేసుకోవద్దు. అరే నువ్వు జిల్లా టాపర్వీరా, నువ్వు చదివే చదువుకి నన్ను ఏం కరమ్మా, నన్ను లాంటి వాళ్ళు వందల మంది వస్తారు. నాకు నందు తప్ప ఎవరు లేరు సార్. మీరన్న చదువులు కూడా నందు కోసం చదివినాయి, ఇప్పుడు నందు కూడా దూరం అయితే ఇంకా ఎవరి కోసం గొప్ప ఉండవాలి సార్? నందు మీద నీకు నమ్మకం ఉంది, సరే నందు కూడా నీ గురించి ఇలాగే ఆలోచిస్తుందా? ఆలోచిస్తుంది సార్. నువ్వు రమ్మంటే నీకోసం అన్ని వదిలేసుకో, నీకోసం వస్తుందా? ఖచ్చితంగా సార్. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీ ఇద్దరు కలిసి ఉంటారని గ్యారంటీ ఉందా? ఉంది సార్. ఆ అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత ఏదైనా చేసి పోషించగల నమ్మకం ఉందా? ఉంది సార్. అయితే నీకు ఇప్పుడు అమ్మాయి కావాలి అంతే కదా? అవును సార్. అయితే నేను మీకు కొంతవరకు సహాయపడగలను. ప్లాన్ నేను చెప్తాను, వర్కౌట్ మీరు చేయండి, ఆ తర్వాత మీ ఇష్టం. పెద్దవారు మంచి చెడు తెలిసిన వారు, దయచేసి అర్థం చేసుకోండి సార్. ఏంటండి ఏదో సంఘం పేరు చెప్పి పిల్ల అవుతాడు ఊరుకుంటారా? చూస్తే ఊరుకుంటారా? ఏం చేస్తుండ్రా ఇవి? ఉన్నయసం చేసే వాళ్ళ చేతులు ఇవి. నా చేయి చూడు ఎట్లా ఉందో. మీరడం తీసుకోవాలి, అర్థమవుతున్నా లేదా? చెప్పింది ఇంకా ఎవరు చేయన్నా లేచిందో కట్కే రక్తం వస్తాలే. అరే వాళ్ళు లేచిపోతున్నా పై ఇసుమాడు. ఆయన ఆటో ఏడదా కుదరబా, వీళ్ళు కూర్చోబా కూర్చో. అరే జల్ది ఓడరా బాయ్, ఊరు కూడా దాటకుండా పట్టుకోవాలా? ఏం చూస్తారా బండి? సార్ బండి కాలేదు సార్.
పోవాలి. ఆళ్ళ కాదు, ఏళ్ళు అన్నాడా ఏమా? పెళ్లి చేసుకోవడానికి 18 సంవత్సరాలు, ప్రేమించడానికి అవసరం లేదా? రే తీసు పార్కన్, ఇప్పుడు నా బిడ్డను తీసుకొస్తావా లేదా నువ్వే తప్పించావని మినిస్టర్ కంప్లైంట్ చేయమంటావా? సార్ మన బండి కూడా గాలి లేదు. హలో, అరే ఏమిరా, మనం లేచిపోతున్నట్లేదు, ఆళ్లే పెళ్లి చేసుకోమని ఎల్లగొట్టినట్టుంది. ఎవరు ఇంటి పడతలేదు ఇంద్రం? ఇంటి పడతారా? ఈ దారి హైదరాబాద్ షార్ట్ కట్టా? ఏమో మొత్తం ఇంకే తెలుసు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? నువ్వు కంగారు పడ్డం ఆపు, మిమ్మల్ని సేఫ్ హైదరాబాద్ తీసుకెళ్లే బాధ్యత నాది. ఆటోలోనా హైదరాబాద్ దాకా? అబే ఆటోలో కాదురా, ఆటోలో పెట్టేసి అడుగులోంచి పోదాం. అమ్మో అడవిలో జంతువులు ఉంటాయి కదా, ఏం అడవా? అవి లవర్స్ ఏమన్నాయి? రే ఈ నుంచి ఎట్లా పోతాం రా, మొత్తం అడవి ఉంది కదా. నాకు తెలుసా, దిగండి దిగండి. ఎక్కడికి తీసుకొచ్చో? అసలే వాడు తీసి మార్కాన్. అరే ఆడు తీసి మార్కాన్ అయితే నేను బతీసి మార్కాన్. నాకు తెలిసి ఎట్లా తప్పించాలో. చూడండి బ్యాగ్లు 20 ఉన్నాయి, మీ ఖర్చులో సరిపోతాయి, మీరేం భయపడకండి. అవన్నీ తీసిన చేతికి తీసేయి తెలియదు. బ్యాగులు పెడతాం అనుకుంటే అటెడ్ పోతున్నావురా? కొంచెం ఆగుండ్రా. అరే ఏం చేస్తున్నావురా? ఇండేరా బాగుండి, ఏదో ఒకటి దొరికి పెంచేటట్టు. రే అరే ఆడెందుకు వెళ్తున్నావురా? రే నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? మనం ఇటు నుంచి వచ్చి అటు పారు పోదాం. పోలీసులు వచ్చినాక ఇటు నుంచి వచ్చి ఇటు పారు పోయారు అనుకుంటా. అబ్బా ఏం బ్రేంద్రా ఇది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చేసింది చాలు, తొందర నడు. ఫాస్ట్ గా నన్ను చూసుకో, ముళ్ళు ఉన్నాయి అక్కడ. కట్టుకుని రాదు, నేను తీసాగు. జాగ్రత్తగా రండి రండి. వెళ్దిరా సార్, ఆటో అక్కడ ఉంది. ఉందండి సార్, పట్టేసుకున్నాం. ఎక్కడికి పోతారు రా, మౌనని తప్పించుకొని. అయ్యో ఏంటి సార్, ఆటో ఇక్కడ అది ఇటువైపు పారిపోయారు సార్. సార్ పొలజలా అవన్నీ ఇక్కడే ఉన్నాయి సార్, అది చూడండి. వాళ్ళు పారిపోయినప్పుడు పడి ఉంటాయి సార్, మనకి కనిపిస్తారని కనీస ఆలోచన లేకుండా వాళ్ళు ఇంటే పారిపోయారు సార్. మీరు అటండి, ఏంటి వెళ్తాను. వంటలు విడిపెట్టారు మధ్యలో. వెళ్తుంది చాలు, ఆగండి ఆగండి సార్, రండి సార్, వాళ్ళు పారిపోతారు. ఇది కొంచెం వాడడం ఆపు, సమాజానికి ఎంత మంచిది కాదు. అర్థమైందా? కొంచెం ఆగు నాయన గారా, ఫాలో మీ. వీడి పేరు తీసు మార్గం గారు, పుష్పుస్తాను పెడితే బాగుండేది. ఏదో వెతుకుతున్నట్టు పోజ్ ఒకటి. పిచ్చోళ్ళు వాళ్ళు కాదురా నువ్వు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవన్నీ అటు పెట్టి ఇటు పారిపోయిన వాళ్ళు. ఏమిరా ఇది, ఎటు చూసిన అడవే ఉంది. ప్రేమించేటప్పుడు లేని భయం, ఇప్పుడెందుకు? రండి సార్ రండి. అదే కగలియా, అంత స్పీడ్ గా ఎందుకు పరిగెత్తున్నావురా? ఇలా ఆలోచించబట్టే సార్, నీకు నక్సలైట్ కూడా తొందరగా దొరకరు. వెతకడం అంటే స్పీడ్ గా వెతకాలి. అదే మెంటల్, ఇది ఆదిలాబాద్ అడవిరా, కవ్వాల అభయారణ్యం అంటారు. ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి. మొన్ననేరా టైగర్ జోన్ గా ప్రకటించారు దీన్ని. టైగర్ జోన్ అంటే సార్? పులులకు పెద్ద అడ్డరా ఇది. ఈ మధ్య ఇక్కడ 45 పులులు వదిలారు. అమ్మో సార్, నా పులులంటే భయం సార్. ఈ యూత్ ప్రేమించు ఒకటే తెలుసు, మిగతా ఏ ఆలోచించరు. వీళ్ళంటే ప్రేమ కోసం ప్రాణాలు తగ్గించారు. మనం ఎందుకు సార్ చావాలి? సార్ మనం అందరం కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా వెతకాలి సార్. నువ్వు ఫస్ట్ జరుగు వెళ్ళగరా. ఓ ఇదా, దీని సప్తగుండల వాటర్ ఫాల్ అంటారు. అవునా? చాలా బాగుంది. అయినా వీటి గురించి నేను ఎప్పుడు వినలేదు. మీరు అక్కడేం చేస్తున్నారు? ముందుకు రండి, చూడు ఎంత బాగుందో. ఇక్కడ రావాలంటే ఎలా రావాలి? ఇక్కడ రావాలంటే దారులు లేవు, నీ లెక్క దారి తప్పు రావాల. లేచిపోయి వచ్చినట్లేదు, ఏదో వాటర్ ఫాల్స్ మీకు వచ్చినట్టుంది. వాట్ ఏ మైండ్ బవ్వింగ్. రే మైండ్ బవ్వింగ్ కాదురా, మైండ్ బ్లోయింగ్. గదేరా భాయ్, ఇంకొంచెం సేపు అయితే పోలీసు వాళ్ళు వచ్చి వస్తారు. నువ్వు తొందరగా చీర మార్చుకోండి రా. ఓ నడు, మీరు ఇక్కడే ఉండండి. సరే పో. అరే బావా, పోలీసు వాళ్ళు వీడికి వస్తారంటావా? వాళ్ళ బొందా, వాళ్ళు ఎప్పుడో పోయింటారు. భయపడే, ఏమైనా మాట్లాడండి, నాకు భయం.
ఆ ఊరు చూస్తే పోలీసులు అచ్చం వస్తారు రా బై. ఆపమని చెప్పు. చందు ఆకలి వస్తుంది చందు. నాకు కూడా. అరే మీరు ఆగండి రా. ఇవెక్కడివిరా? ఇప్పుడు మీకు పారిపోయే ప్లాన్ వేసుడు ఒక్కడే తెలుసురా, నా లాంటి వాడికి లడ్డు లెక్కొచ్చుడు కూడా తెలుసురా. ఇవి తినే చోటా భీమ్ లెక్క ఉరకాలే తినుల్లి. అరే ఇంకోటి ఇంకోట సగం కిలోమీటర్ కూడా లేదు దగ్గర లేదు. లేకపోతారని తెలిసి గవర్నమెంట్ రోడ్లు కూడా ఇప్పిస్తారు ఇక్కడ. ఎంతసేపు అయ్యా తొందరగా పిలువురా నందు తొందరరా. ఎంతసేపు అయినా ఈ లేడీస్ ఎప్పుడు ఇంకేరా బాయ్, ఎప్పుడు చూసినా మేకప్పే. తొందరరా పోలీసు వాళ్ళు వస్తున్నారు. నేను చూడు ఇలా అంటాను, ఇలా చెడ్డి వేసుకుని వచ్చేస్తాను. నువ్వు వేసుకోకపోయినా పర్లేదురా. రే జల్దీ రమ్మని చెప్పరా బాయ్, ఈ మేకప్ పెట్టేటట్టున్నారు మీరు. వేషాలు చాలే గాని రా నడు. చందు ఇక్కడే ఉండిపోదామా? అబ్బా ఎక్కువ సతాయించక నన్ను నడు. ఏంది వచ్చేది? అబ్బా మీరేనా చెప్పురా బాయ్, నేను ఇక్కడే కూర్చుంటా చూడు ఎంత బాగుందో. అరే ఆమె బ్యాగ్ కూడా వదిలేసి వస్తున్నారా, ఉండు నేను తీసుకొని వస్తా. గర్ల్ఫ్రెండ్ దొరికిందిరా బాయ్ నీకు, అద్దంటే లవ్ లో పడతారు. అమ్మా లవ్ చేస్తే ఇన్ని కష్టాలు ఉంటాయా రా. నేనైతే జీవితంలో లవ్ చేయ పోరీలో దూరాలలా వద్దు. ఇంతకు ముందు ఏ పోరిని చూసినా ఫీలింగ్స్ వస్తుండే, ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తుంటే ఉన్న ఫీలింగ్స్ చచ్చిపోయేటట్టున్నాయి రా బాబు. సార్ పులి సార్ ఎక్కడరా పులి? సార్ ఇంతకుముందు ఇక్కడ ఉంది సార్. అవే నేనే రా పులి. నాకు పులి అంటే భయం సార్. నేను ఫోన్ సార్, నేను మీ వెనకాల వస్తాను సార్. సరే దా నన్ను ఎవరికి హెల్ప్ చేస్తారను రా జల్దీ రా. వస్తాండి రా. మరి ఏం కాదు కూడా వచ్చేస్తాను కదా.
ఏంటి ఎక్కుతారా పారిపోయి వచ్చారా రండి పర్వాలేదు అక్కడ రోడ్ పైన దింపేసి వెళ్తాను చూస్తుంటే మంచి ప్రేమికుల్లా కనిపిస్తున్నారు కానీ చిన్న వయసు ఇప్పుడే వెళ్ళి ఎలా బతుకుతారు అరే చిన్న ఏం భయపడాల్సిన అవసరం లేదు నాది కూడా లవ్ మ్యారేజే నేను కూడా మీలాగే పారిపోయి వచ్చాను చాలా కష్టాలు వచ్చాయి ధైర్యంగా ఎదుర్కొన్నాను ఈ రోజు ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నాను చిన్న డేరింగ్ చేసినోడు ఎప్పుడు ఓడిపోడు హైదరాబాద్ లా నా దోస్తు ఉన్నాడు సులేమాన్ అని మీరు అక్కడ దిగంగానే ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు ఓ పని చేయండి మీరు కాసేపు పడుకోండి ఈ అడవి దాటేసరికి లేట్ అవుతుంది హలో హలో అమ్మ లేవండి హైదరాబాద్ రోడ్ వచ్చేసింది నేను అక్కడ ఫోన్ చేసి చెప్పినాలే సులేమాన్ గారికి వాడు మొత్తం మీ ఖర్చులు చూసుకుంటాడు నేను హైదరాబాద్ బస్ ఆపుతా ఎక్కి వెళ్ళండి రండి బాబు హైదరాబాద్ వచ్చింది దిగండి లారీ డ్రైవర్ ఎవరు సులేమాన్ అనే అతను పంపిస్తా అన్నాడు ఎట్లా గుర్తుపడదాం హాయ్ మీరే కదా నా కోసం వచ్చింది నేను సులేమాన్ ని మీరు నా కోసం వెతుకుతున్నారు లారీ డ్రైవర్ నా ఫ్రెండే నేను సులేమాన్ ని మీ గురించి అంతా చెప్పాడు మొత్తం నన్నే చూసుకోమని సరేనా రండి నేను లవర్స్ కి చాలా మందికి హెల్ప్ చేస్తాను ఎక్కడి నుంచి లవర్స్ వచ్చినా నా దగ్గరికి వస్తారు నేనున్నా మీరేం టెన్షన్ పడదు నా వాడు ఫోన్ చేసిన వెంటనే ముందు మీకు ఉండటానికి ఒక ఇల్లు చూసాను మీకు కావాల్సిన సరుకంతా చైనా బజార్కి వెళ్ళి దగ్గరుండి కొన్నాను పని చేసుకోవడానికి ఒక మంచి జాబ్ చూసాను ఇల్లు ఇక్కడే దూరం కాదు మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాం లైఫ్ సెటిల్ చేస్తాం ఆజా రండి ఏమైంది ఏమన్నా ఇబ్బందా నేను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడట్లేదు కన్ఫ్యూజ్ అవుతున్నారా మాకింకా పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు రూమ్ కి మేము వద్దు మాకు హాస్టల్స్ చూడండి అరే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఆలోచన గ్రేట్ మీరిద్దరు చాలా గ్రేట్ రూమ్ గేమ్ అన్ని క్యాన్సిల్ మీరిద్దరు నాకు చాలా బాగా నచ్చారు ఓకే అవన్నీ నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా రండి సులేమాన్ అన్న హైదరాబాద్ లో ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఇంత ట్రాఫిక్ ఎందుకుంది ఇలాంటి ప్రేమ జంటలన్నీ ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నాయమ్మా చార్మినార్ తో ఫోటో తీసుకుందామా అక్కడ మన వాళ్ళది జ్యూస్ సెంటర్ ఉంది దారిలో ఏం తిన్నారో ఏందో పాపం రండి తింటూ మాట్లాడదాం ఇక్కడ ఫ్రూట్ సలాడ్ చాలా ఫేమస్ 10 ఫ్రూట్ సలాడ్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది చాచా 3 ఫ్రూట్స్ రాడ్ దేనా 3 కూర్చో బాగుంది కదా మళ్ళీ మనం చార్మినార్ ఎప్పుడు వస్తామో ఏందో ఒక పని చేద్దాం చార్మినార్ చూద్దామా లోపల లోపల చాలా బాగుంటుంది నైస్
ఒక పంచే మేము తినేసి వస్తాము నువ్వు వెళ్ళి మూడు టికెట్లు కొను మేము తినేసిన తర్వాత వస్తాము ఇవి సరిపో నాకింకా 50,000 కావాలి అర్జెంట్ ఇంత ముందు లెక్క కూడా రావాలి ఇప్పుడు నా దగ్గర లేవు ఉన్నప్పుడు ఇస్తాలే మా చెల్లెలు హాస్పిటల్ ఉంది పరిస్థితి ఏం బాగాలేదు ఆపరేషన్ చేయాలి ఆపరేషనా అబోర్షనా ఏయ్ మర్యాదగా మాట్లాడు నీలాంటోడితో మర్యాద ఏంట్రా నీ బిజినెస్ ఇదే కదా ఈ మధ్య సొంత దుకాణం తెరిచావంట అది నీ చెల్లెలతో అనుకుంటా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నా పైసలు నాకు ఇవ్వు నేను వెళ్తాను నా దగ్గర లేవని చెప్తున్నాను కదా హలో హా బావా ఈసారి మిస్ సినే లెక్కుంది పిల్ల ఫోటోలు వాట్సాప్ లో పంపిస్తా నచ్చితేనే రేట్ ఒప్పుకో కనీసం 5 లక్షలు ఎందే ఒప్పుకునేట్లేదు రే నువ్వు పో నేను అమ్మాయిని అమ్మను ఎక్కడికి వెళ్తావురా రాయ్ ఈ సంగతి చూడండి రా కూర్చోండి ఇస్తే
సార్ అమ్మాయి అబ్బాయి లేరు సార్ పారిపోయారు రెండు దోశలు పైసలు 500 చేంజ్ లేదు ఇవనడై అడి చూడు పది రూపాయలే ఉన్నాయి ఇక్కడ 10 రూపాయలకు ఏం రావు రెండు ప్లేట్లు ఇవ్వండి నిన్న నువ్వంతా అక్కడే ఉన్నావు కదా నిన్నేం చేయలేదు కదా ఇప్పటితో అయిపోయాయి జోబులో రూపాయి లేదు ఇప్పుడు ఏం చేద్దాం తినడానికి ఒక పూట లేకపోయినా పర్లేదు కానీ ఉండడానికి ఏదో ఒకటి చూడాలి కదా నాకేం రాదు అలా అంటే అలా సినిమాల్లో చూడట్లేదా నువ్వు హీరో హీరోయిన్ కోసం హోటల్లో పనిచేయడం బైక్ మెకానిక్ లో పనిచేయడం నువ్వు కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా నాకు నిజంగా ఏం రాదు ఆటో నడుపుతాం అనుకుంటే అది నేర్చుకోలేదు అలా అంటే ఎలా మరి నువ్వు ఇక్కడే ఉండు హలో నువ్వెందుకు పంచుతున్నావు ఎందుకే అందులో కోర్స్ ఉంది కదా నచ్చింది నేర్చుకో ఈ పాంప్లెట్లు నువ్వెందుకు పంచుతున్నావు ఇస్తారు ఎంత 200 ఇస్తారు ఎవరు ఇస్తారు అందులో అడ్రస్ ఉంది కదా చదువుకోవచ్చు కదా నన్ను అడుగుతాడు ఎవడ్రైడు ఏమైంది ఎవరు నువ్వురా పందూరికి ఏం కావాలి పాంప్లెట్స్ అవి మావే అందులో ఏ కోర్స్ కావాలి మీకు కాదు మేము పాంప్లెట్స్ పంచుతాం ఓ ఓకే మీరు కూర్చోండి నేను ఎన్ని సార్లు తీసుకొస్తాను ఏం కావాలి సార్ వాళ్ళు పాంప్లెట్స్ పంచుతారంట ఓకే పాంప్లెట్స్ పంపించు ఓకే సార్ ఓకే పాంప్లెట్స్ అయిపోయినాయి డబ్బులు ఎన్నున్నాయి 2000 వచ్చినాయి 10 ఇన్స్టిట్యూట్లు 2000 ఇప్పుడు ఏం చేద్దాం ముందు హాస్టల్ చూసుకుందాం ఈ రోజుకే డబ్బులు ఇద్దాం మిగతా తర్వాత మరి నాకు బట్టలు లేవు కదా హాస్టల్ చూసుకున్న తర్వాత బట్టలు కొందాం ముందు తిను వీళ్ళంటే సాంప్రదాయాలు పాడవకుండా కాపాడే వాళ్ళం
మేము సాంప్రదాయం పాడు చేస్తున్నామా? పాడు చేయడమే కాదు, ఏకంగా సమాధి చేస్తున్నారు. ఈ వాలంటైన్స్ డే అనేది మన దేశానికి కాదు, పెళ్లికి ముందు చట్టా పట్టాలు వేసుకుని తిరగకూడదు. సాంప్రదాయాన్ని సమాధి చేస్తుంది మీలాంటోళ్ళే. మేమేదో సరదాగా మాట్లాడుకోవడానికి వచ్చాం అంతే, అయినా మాకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదు. అందరిలాగా మీరు కూడా తప్పించుకోవడానికి ఏదో చెప్తున్నారు. అదిగో అక్కడ చూడండి, నీలాగే ఏదో కారణం చెప్తున్నారు. దీనోడు పెళ్లి చేసుకుంటానన్నా, ఇది ఇంత మందితో తిరిగింది. ఏంట్రా, నువ్వెంత మందితో తిరగలేదు? పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్లేదు అన్నా. నా పాస్ గురించి అస్సలు అడగనని చెప్పావు, పైగా ఐఫోన్ కూడా కొనేసి ఇచ్చావు. ఇప్పుడు పెళ్లి అయినసరికి ఫ్లాట్ ఫిరాయిస్తున్నావా? నిజమైన లవర్స్ అయితే పెళ్లి చేసుకోండి, లేదా మేమే బలవంతంగా చేయవలసి వస్తుంది. నిజంగా మాకు పెళ్లి చేస్తారా? మీరు ఒప్పుకోండి చాలు. ఈరోజు వాలంటైన్స్ డే సందర్భంగా కొన్ని చోట్ల సాంప్రదాయ సంఘాల వాళ్ళు ప్రేమ జంటలకు రోడ్ల మీద పెళ్లి చేశారు. ఈ సందర్భంగా అన్ని జంటలు దీనికి తిరస్కరించాయి, కానీ అమీర్పేట్ లో ఉండే ఒక చిన్నారి ప్రేమ జంట మాత్రం ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకోవడం ఓ విశేషం. సాంప్రదాయం పేరిట ప్రేమ జంటలు రోడ్ల మీదే పెళ్లిళ్లు చేస్తున్న సంఘాలు పిల్లల జీవితాలు రోడ్ల పాలవ్వడానికి కారణాలు అవుతున్నాయి. నిన్నటికి నిన్న ఎన్నో ప్రగల్భాలు పలికి పెళ్లి చేసిన సాంప్రదాయ సంఘం ఇవాళ పత్తా లేకుండా పోయింది. కానీ ఈ పెళ్లి విషయం తెలుసుకున్న వాళ్ళ పెద్దలు మాత్రం ఆ చిన్నారి ప్రేమ జంట పెళ్లిని పెటాకులు చేశారు. ఇటువైపు జనాలు కూడా సంఘాలు చేసిన పనికి వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. ఈ విషయంపై మీరేమంటారు సార్? అసలు ఈ సాంప్రదాయ పేరు చెప్పి ఇలా బలవంతంగా పెళ్లి చేసే సంఘాలు బ్యాన్ చేయాలి సార్. ఇప్పుడు చూడండి, వాళ్ళ కష్టాలకు కారణమైన సంఘాలు ఏమయ్యాయి సార్? మీరేమంటారు ఈ విషయం పైన? అసలు ఇలా పెళ్లి చేసేలా చెట్టు కట్టేసి కొట్టారు సార్. మీరేమంటారు? ఈ రోజుల్లో రోళ్ల మీద అన్న చెల్లెళ్ళు కలిసి తిరగలేకపోతున్నారు సార్ ఇలాంటి సంఘాల వల్ల. ఎక్కడున్నారా మీరంతా? వాళ్ళు మైనర్స్ అని నాకేం తెలుసురా? ఇవన్నీ రేపు కోర్టులో చూసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు నాకు కావాలి. ఈ ప్రాబ్లం ఎవరి చేత ఎలా సాల్వ్ చేయించాలో నాకు బాగా తెలుసు. నువ్వు జడ్జి కొడుకువి కాబట్టి నువ్వు వాదిస్తేనే బాగుంటది. కనిపిస్తున్నారా మీకు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? చంద్రకాంత్ అనబడే ఈ ముత్తాయి నా క్లయింట్ కూతురు నందిని అనే ఈ మైనర్ బాలికని బలవంతంగా కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి ఆమెకు సంబంధించిన నగలు కూడా దొంగతనం చేసి పెళ్లి చేసుకున్నాడు. అలాంటి పెళ్లికి కొందరు సాంప్రదాయాలు పేరు చెప్పి సిగ్గు లేకుండా దగ్గరుండి మరీ పెళ్లి చేశారు. కావున ఈ పెళ్లి చెల్లదని తీర్పునిచ్చి చందు అనబడే ఈ ముత్తాయికి మరియు అతనికి సపోర్ట్ చేసిన వారందరికీ చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించి నా క్లయింట్ కి తగిన న్యాయం చేయవలసిందిగా కోరడం అయింది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిలాడ్, ఒక బాధ్యత గల లాయర్ గా కోర్టు పట్ల నాకు విశ్వాసం గౌరవం రెండూ ఉన్నాయి, అలాగే సమాజ స్పృహ కూడా ఉంది. సమాజంలోని విలువల పట్ల ఒక బాధ్యత కూడా ఉంది. నేను ఈ కేసును వాదించడంలో ఒక పక్క తప్పుగాను మరొక పక్క తప్పదన్నట్టుగాను భావిస్తున్నాను. తప్పుగా ఎందుకంటే మైనర్ కేసు వాదిస్తున్నాను కాబట్టి, తప్పకపోవడం ఎందుకంటే వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేస్తే ప్రాణంతో మిగలరు కాబట్టి. ఫస్ట్ టైం కోర్టులో చట్టానికి ప్రేమకి మధ్య పోటీ జరుగుతుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టే ఈ సమస్య కూడా ఒక పరిష్కారం ఉండి ఉంటుంది. ఈ కేసును వాదించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా
కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ ఆర్ ఈ చట్టాలు ఏమీ చేయలేవనే నిర్లక్ష్యంతోనే మన దేశంలో పరువు హత్యలు రేపులు జరుగుతున్నాయి. అసలు ఈ పరువు హత్యలకు రేపులకు కోర్టులు న్యాయస్థానాలే కారణం అని చెప్పేసి రోజు టీవీల్లో పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మా క్లయింట్ ని మీరు అలాగే అని భావిస్తే ఫ్యూచర్ లో మరో పరువు హత్యకి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నా క్లయింట్ నందిని కిడ్నాప్ చేయలేదు. ఆ అమ్మాయి తన ఇష్టపూర్వకంగా వచ్చింది. కావాలంటే మీరు అమ్మాయిని అడగవచ్చు. ఏంటి ఊరానర్ అమ్మాయిని అడిగేది? ఈ కేసు వాదిస్తే ఇలాంటి పనికిరాని కేసులన్నిటికీ వాదించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది యువరానర్. అలాంటి పరిస్థితి రానియకుండా తప్పు చేసిన వాళ్ళకి డైరెక్ట్ గా శిక్ష వేసేయండి యువరానర్. ఇలాంటి మాటల వల్లే యువరానర్ మాకెందుకులే మాకెందుకులే అని ప్రతి వాళ్ళు సైలెంట్ గా ఉండిపోతున్నారు. కొన్ని ప్లేసుల్లో పసిపిల్లల్ని మైనర్ బాలికల్ని రేప్ చేస్తే ఎంతో కొంత ఇచ్చి చేతులు దుడిపేసుకుంటున్నారు సార్ మన పెద్దలు. నేరం చేసిన వాళ్ళకి శిక్షలు వేయగలమో గాని నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేయగలమా సార్? ఇప్పుడు వీళ్ళు నష్టపోకముందే న్యాయం చేసే అవకాశం మనకొచ్చింది సార్. సార్ చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోమంటున్నాను సార్, అర్థం చేసుకోండి సార్. అంటే ఈ దేశంలో మళ్ళీ బాల్య వివాహాలు ప్రోత్సహించమనా? లేదు సార్, బాల్య వివాహాలు ప్రోత్సహించని నేనేమీ చెప్పట్లేదు. సొసైటీలో వాళ్ళ స్టేటస్ చూడమంటున్నాను. ఏ సపోర్ట్ లేకపోయినా ఎంతో ఎదుగుదల కెపాసిటీ నా క్లయింట్స్ కుంది. వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ లో మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు సార్. ప్లీజ్ సార్ ట్రై టు అండర్స్టాండ్. సంపాదన ఒక్కటే కాదు మిత్రమా, బతకడానికి చాలా సమాజ స్పృహ అవసరం ఉంటుంది. 20-30 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వారే సంసారం నిలబెట్టుకోలేక సతమతం అవుతున్నారు. అలాంటిది మైనర్స్ కి మ్యారేజ్ చేస్తానంటావా? మరి అంత సమాజ స్పృహ ఉన్నవాడివి 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నవాడివి, మరి నీ భార్యకు 2 ఏళ్లకే విడాకులు ఎదిగించినట్టు. ఆర్డర్ ఆర్డర్! ఈయన కేసు సంబంధం లేని పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారు. యువర్ ఆనర్, నేనేమి పర్సనల్ విషయాలు మాట్లాడడం లేదు, పరిస్థితుల గురించే మాట్లాడుతున్నాను. ఇద్దరు కలిసి ఉండడానికి కావాల్సింది అన్యోన్యత. అలాంటి అన్యోన్యత నా క్లయింట్స్ కి పుష్కలంగా ఉంది. కావాలంటే నేను పూచి ఇస్తాను. కోర్టు వారికి కావాల్సింది చట్టంలోని అంశాలు, మీ గ్యారంటీలు వారంటీలు కాదు. యువర్ ఆనర్, ఈ కేసుని మానవతా దృక్పథంతోనే పరిశీలించాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అడిగిన వాళ్ళందరికీ చిన్నపిల్లలు కూడా పెళ్లి చేయమంటావా? యువర్ ఆనర్, నేను అందరికీ అనట్లేదు, ఎలిజిబుల్ పర్సన్స్ కి మాత్రమే అంటున్నాను. వీళ్ళకు బ్రతకడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. కావాలంటే మైనర్ వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో ఎత్తుకెదిగిన వాళ్ళు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. అందుకు ఉదాహరణ మా పేరెంట్స్. సార్, మీ అబ్బాయి మిమ్మల్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు సార్. ఆర్డర్ ఆర్డర్! యువర్ ఆనర్, వీళ్ళకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం ద్వారా ఇద్దరు చనిపోరుసారి కదా, 2 నిండు జీవితాల్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అలా అని చెప్పి చట్టానికి వ్యతిరేకంగా ఇప్పుడే పెళ్లిని ఆమోదించమని నేనేం చెప్పట్లేదు. వారికి చట్టరీత్యా వయసు వచ్చాకే పెళ్లి ఆమోదం చెందేలా తీర్పు ఇవ్వండి. అప్పటి వరకు ఈ పెళ్లి రద్దు చేయకండి సార్. వాదో పోదాలు విన్న తర్వాత ఈ కేసు గురించి తీర్పు చెప్పడం కొంచెం బాధగాను ఇటు కష్టంగాను కూడా ఉంది. ఇక్కడ ఓ ఇద్దరు మైనర్లకి పెళ్లి జరిగింది. చట్ట ప్రకారం పెళ్లి జరగాలంటే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాల్సిందే. కానీ వీరి పరిస్థితి వేరేగా ఉంది. ఈ కేసులో బలవంతంగా పెళ్లి చేశారని కేసు పెట్టిన తండ్రి కూడా ఇంతకుముందు అటువంటి తప్పే చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ పరిశీలించిన మీదట అతని మాట నమ్మడానికి వీల్లేదు. అలాగే పిల్లల్ని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. వారికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పుడు లేకపోయినా సరే అది జరిగిపోయింది. అలాగని ఈ పెళ్లిని ఆమోదించమని ఏ చట్టం ఒప్పుకోదు. అందుచేత ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆగి అప్పుడు ఆ అమ్మాయి చెప్పే నిర్ణయం మీద ఈ పెళ్లి ఆమోదించడం జరుగుతుందని కోర్టు వారు సొంత చలనం మీద తీర్పు ఇవ్వడం జరిగింది. అంతవరకు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉండాలని, వారికి తల్లిదండ్రుల దగ్గర ఉండడం ఇష్టం లేకపోతే కోర్టు వారు సంరక్షణాలయాన్ని ఏర్పాటు చేస్తారని తెలియజేయడమైంది. అంతవరకు తల్లిదండ్రులు గాని ఇతరులు గాని పిల్లల్ని ఎటువంటి ఒత్తిడి చేయరాదని హెచ్చరించడమైనది. ఏమ్మా, నీకు నీ తల్లిదండ్రులతో ఉండడం ఇష్టమేనా? సార్, నా కూతురు నా దగ్గర ఉండడానికి ఎందుకు ఒప్పుకుంటా సార్? నా కూతురే కాదు సార్, పిల్లల్ని అర్థం చేసుకోలేని ఏ తల్లిదండ్రులకు తమ దగ్గర రమ్మని హక్కులేదు సార్. పిల్లల్ని కనగలమే గాని వాళ్ళ స్వేచ్ఛను హరించలేదు సార్. నేను ఒక పల్లెటూరులో ఉండి ఎంతసేపు నా కులం నా పరువు వీటి గురించి ఆలోచించేనే గాని
వాళ్ళకే నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చిందని అనుకోలేదు సార్. నా కూతురు అబ్బాయితో సంతోషంగా ఉంటే ఆ అబ్బాయికిచ్చే పెళ్లి చేస్తాను. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళిద్దరిని మా ఊరికి తీసుకెళ్లి మీరు చెప్పినట్లే వాళ్ళకి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను సార్. వాళ్ళకి పెళ్లి వయసు వచ్చే వరకు నా దగ్గరే ఉంచుకుంటాను. మీ అమ్మాయికి ఇష్టమైతే కోర్టుకు ఎటువంటి అభ్యంతరం లేదండి. అమ్మా నువ్వు లేని లోటు నువ్వు ఉన్నప్పుడు నాకు తెలియలేదమ్మా. ఉన్న ఒకగానొక కూతురు పెళ్లి చూడాలనుకుంటున్నానమ్మా. ఈ నాన్న కోరిక మన్నిస్తావు కదూ. చంద్రరావుని బిడ్డ లేచిపోయినట్టు కదా మేము టీవీలో చూసినాం. ఓ చంద్రరావుని బిడ్డ లేచిపోయిందట కదా. నీ బిడ్డ లేచిపోయిందట కదా. రే నీ అబ్బ ఎవరు లేని ఎదవకి నా కూతురు కావాల్సి వచ్చిందిరా. ఊర్లో నా పరువు తీసావు కదరా నువ్వు. నువ్వు జరగలే అసలు ఎవరా నువ్వు. నా కూతురు ఎందుకు ఇవ్వరా నీకు. ఏయ్ బాబా ఏయ్ పాని పాని వదులుతు బాబా. నేనే కోర్టు నేను చెప్పిందే తీర్పు. కోర్టు చెప్పింది నీ వినాలా. నా పరువు తీసిన నీకు నా చెడ పుట్టిన దీనికి నేను విధించే శిక్ష అంటే తెలుసా మరణ శిక్ష. చంపేసి మీ నాన్న వాళ్ళు పంపించండి రా. అలాగే గారు వీళ్ళు చచ్చినట్టు వీడియో కావాలి నాకు. ఈ రోజు ఉండడం తప్పే మీకు కోసం. ఇట్లా చంపతరా వెళ్ళని కూడా వెళ్ళాను అలాగే చంపేద్దాం. చూడండి మా చేతిలో చిత్రం సరిపడే కన్నా మేము చెప్పినట్టు చేస్తే ఈజీగా వస్తాను. నొప్పి లేకుండా సింపుల్ గా ఉండి చంపేస్తాం. అదే వినా లేదనుకోండి గొడ్డలితో నరికి నరికి చంపేస్తాం. అప్పుడు ఒకరి చావుని చూచి ఇంకొకరు గుండె ఆగి చావాలి. చెప్పండి నేను చెప్పినట్టు సింపుల్ గా వస్తారా. ఆల్రెడీ సెల్ ఫోన్ ఆన్ చేసి గొడవ పెట్టా. ఇదంతా రికార్డ్ అవుతూనే ఉంది. మేము బతికే ఉన్నామా? మీకేం కాలేదు. లేవండి ఇవ్వండి. మా చేతుల్లో పెరిగిన మిమ్మల్ని ఎలా చంపుదామనుకుంటారు? ఎంత రౌడీలమైనా మేము మనుషులమే. మాకు మనసు ఉంటుందమ్మా. మరి మా అన్నయ్య వాళ్ళని చంపేశారు కదా. లేదమ్మా, వాళ్ళని కూడా నాటకం ఆడి మీలాగే బతికించాం. మీ అన్నయ్య బతికే ఉన్నాడు. అదిగో అన్నయ్య. అన్నట్లమ్మా, ఈ రోజు నుంచి ఈ ఊర్లో గాని పత్రికల్లో గాని టీవీల్లో గాని ఎక్కడా మీ పేరు కనపడకుండా చూసుకోండి. లేదంటే మీ నాన్నగారు మమ్మల్ని చంపేస్తారు. ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతికేయండి.